హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా దేవిస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి మిర్చికా సాలన్ అండి. చాలా రుచిగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇది ప్లెయిన్ బిర్యానీ రైస్లోకి కానీ జీరా రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిందల్లా మసాలాలు ప్రిపేర్ చేసుకోవటమేనండి, చాలా ఈజీగా అవుతుంది. ఆ మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ జీరా, ఎండు కొబ్బరి, మిరియాలు యాడ్ చేసుకొని అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను తెల్ల నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి. ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేశాను, 4-5 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేశానండి. వీటిని అన్నిటినీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు, ఈ ఉల్లిపాయలు మొత్తం కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటా ఫైన్గా పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పులు యాడ్ చేస్తే రుచిగా ఉంటాయి కదా, అందుకని యాడ్ చేశాను. ఇవన్నీ మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. మొత్తం వాటర్ మిక్స్ చేసుకుంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, నేను 3 పెద్ద మిర్చి తీసుకున్నానంటే ఇవి కొంచెం స్పైస్ తక్కువగానే ఉంటాయి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బ్రౌన్గా వేయించుకోవాలండి. అంత వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. 1-2 నిమిషాలు అలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయినవి. స్టవ్ మీద బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని లవంగం, చెక్క, యాలకు, చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇదే టైంలో మనము రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువనే యాడ్ చేశానండి. మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగానే ఉంటుంది కర్రీ. ఇలా కారం యాడ్ చేసుకొని ఆయిల్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని ఈ కారము మసాలాలు బాగా కలిసేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోవాలి మసాలా. ఇది గ్రేవీ కర్రీ కదండి, మసాలా అంతా మళ్ళీ అడుగంటిపోతుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో బాగా పట్టేంత వరకు కారము కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా, ధనియా జీరా పౌడర్ ఫ్రై చేసిన ఇది వేసానండి టేస్ట్ కోసం. రుచికి తగినంత ఉప్పు, మనం ఎంత కావాలంటే అంత వేసుకో, మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ పైన కొంచెం ఎక్కువ వేసాను. ఇదంతా కలుపుకోవాలండి బాగా కలిసేంత వరకు. మసాలాలు ఈ గ్రేవీకి కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం మూత పెట్టుకొని దీంట్లో 1 పెద్ద సైజు టమాటా కూడా నేను యాడ్ చేశానండి. 1 నిమిషం అలా మూత పెట్టి తీసేయాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది గ్రేవీలోంచి. ఒకసారి కలుపుకొని మసాలాలో అడుగంటకుండా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేపి ఉంచుకున్నాం కదండి, మిర్చిని యాడ్ చేసుకోవాలి ఆయిల్తో సహా. వేపుకొని ఈ మిర్చికి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. మనము రుచికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కింద మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి వాటర్. నాకైతే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుందండి, ఒక చిక్కగానే ఉంది గ్రేవీ అంతా. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని 1-2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చిమిర్చి పట్టేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఉడికించుకోవాలండి 1-2 నిమిషాలు. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత తీసి నేను 1 పెద్ద సైజు టమాటా ముక్కలు రుచికి కోసమని యాడ్ చేశానండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని టమాటాలు మిర్చి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, గ్రేవీ అంత దగ్గర పడింది. మసాలాలన్నీ పచ్చిమిర్చి టమాటాలు అంతా పీల్ చేసి బాగా పట్టాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకుంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.